ఎంపీ అరవింద్ గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో నిజామాబాద్, జగిత్యాల రైతులు మలిదశ పోరాటానికి సిద్ధమయ్యారు. ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు మలిదశ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటిచ్చి మడమ తిప్పారని, ఒత్తిడి పెంచి పసుపు బోర్డు ఏర్పాటు గిట్టుబాటు సాధించుకోవాలని పట్టుదలతో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేసుకుని నిజామాబాద్ జిల్లా నుండి 20 మంది రైతులు, జగిత్యాల నుండి 10 మంది రైతులు కమిటీని ఏర్పాటు చేసి పీఎం, సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే లాంటి ప్రజాప్రతినిధులకు కలవడంలో ఈ అడ్హక్ కమిటీ పనిచేస్తుందని రైతులు తీర్మానించారు. రైతు భవిష్యత్ కార్యాచరణను ఈ కమిటీ రూపొందిస్తుందని, 2 జిల్లాల రైతులు అడ్హక్ కమిటీ నిర్ణయాలను కట్టుబడి ఉండాలని తీర్మానించారు. అంతకుముందు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 2 జిల్లాల రైతులు అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభాకర్, దేవరాములు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఉపాధి వ్యవసాయానికి అనుసంధానం చేయండి, మీరు ఒక 50% పెట్టుకోండి, లేదా 70% పెట్టి రైతు 20% పెట్టరు, ఇవాళ కూలీలు కరగైపోతున్నారు వ్యవసాయం చేసే వ్యవసాయదారునికి. అందుకే నష్టాలలో వ్యవసాయం ఉన్నదయ్యా, ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రధానంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి నేతలు అంతా ముట్టుకుంటున్నారు. ఇవాళ మీరు నియమం చేస్తున్నట్టు ప్రజాప్రతినిధులు ఎందుకు ఉండరు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. మనం ఉద్యమం చేసి ఒత్తిడి చేస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో ఈ కమిటీని అనుకోండి, మీరు చెప్పినట్లే ఎర్రజోడు బోనస్ ఇస్తామని ఇప్పుడు దాకా లేదు, కాబట్టి తక్షణమే ఆ బోనస్ ను రైతులకు ఇవ్వండి అనేది ఒక డిమాండ్. అదేవిధంగా ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు, దాన్ని మర్చినట్టు కనబడుతుంది, దాన్ని కూడా మీరు ప్రాసెస్ మొదలుపెట్టండి. అదేవిధంగా ఎర్రజోడలకు ధర మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ధరకే ప్రభుత్వమే విత్తనాలు ఇవ్వాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా మొదలే పసుపు కూడా ఫలానా ధర మేము కొనుక్కోమని చెప్పి ప్రకటించే విధంగా ఒత్తిడి తెలవడానికి ఇవన్నీ డిమాండ్స్ పెట్టి కాశీ ఆఫీసు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదే సమయంలో ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పసుపు పిల్లలే, పసుపు రైతు పిల్లలే, అట్లాగే ఎదుగుదల పిల్లలే దూరం ఇవ్వడం లేదు మన ఉండే శాసనసభ్యులు మంత్రులు. అట్లాగే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అరవింద్ గారు ఉద్యమంలోనే మా మాట్లాడి ఉద్యోగాలు ఎక్కువనే ఈ రోజు చెప్పుకున్నారు, పిల్లలు ఇప్పటికీ లేదు. అయితే మనమంతా మనం ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి మాట్లాడడం తప్పేం కాదు, కానీ సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన సంఘాన్ని పటిష్టం చేసుకోవడానికి, మనల్ని మనం గట్టిగా ధైర్యం ఇచ్చుకోవడానికి మనల్ని చెప్పారు నీళ్ళ కోసం మేము పని మంది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పనులకు ఎవరు పోటీ అందరు పోటీ కాకుండా అంటే ఒక పార్టీ సమాధానం లేకుండా నామినేషన్ సురేష్ మరి నామినేషన్ కొన్ని గ్రామాల్లో కొన్ని రాజకీయ వ్యక్తిగా ఉన్న ఆ గ్రామాలు నామినేషన్ చేయకపోయింది. మరి చూస్తే మనం అనుకున్నది రైతులు అనుకున్నది ప్లాన్ దగ్గర జరిగింది. సరే ముంగలు ఉన్నాం, మరి అన్నవరం మేము అందరం కలిసి మరి దాన్ని ముంగలు తీసుకోవడానికి మేము చేయడం జరిగింది, చేయటం మాకు సక్సెస్ అయినా. అంటే మనం ఒక ఉద్యోగం చేసినప్పుడు ఎంత కష్టం ఎక్కువ దెబ్బలు అలా కాకుండా మనం అనుకుంటే మనం ఇప్పుడు సమయం ఏర్పాటు చేసాం. ఇక్కడ ఎన్ని గ్రామాలు ఎక్కువ వచ్చారు, దీంట్లో ఎంతమంది ఎన్ని గ్రామాలలో నామినేషన్ చేసింది, ఎందుకంటే మనం అనుకుంటున్నాము మరి ఊళ్ళో కాబట్టి ఆ ఖర్చు వినాలి.